దేశంలో ఎటు చూసినా మోడీ మంత్రమే వినిపిస్తోంది అన్నారు మాజీ మంత్రి బీజేపీ నేత బాబు మోహన్. మోడీ పాలన చూసి అందరూ బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. మెదక్ జిల్లా ఆందోల్ మండలం ఆక్సన్పల్లిలో పర్యటించారు బాబు మోహన్. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బాబు మోహన్ సమక్షంలో బీజేపీలో చేరారు. కేంద్ర ప్రభుత్వం అగ్రకులస్తులకు 10% రిజర్వేషన్ ప్రకటించడంతో ఆక్సన్పల్లిలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారని రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు బాబు మోహన్. రిజర్వేషన్లు లేని కులాలలో కూడా పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఒక పూటంట ఒకపట లేని వాళ్ళు నిరుపేదలు ఉన్నారు. అది వారు సర్వే చేయించి గ్రహించి అలాంటి వారికి 10% 10% చదువుల విషయంలో గాని ఉద్యోగాల విషయంలో కానీ రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు మన ప్రధానమంత్రి గారు. దుబ్బాక తిరగటం అని అంటే చిన్న విషయం కాదు. ఒక్కటే బాణంతో కేసీఆర్ ను హరీష్ రావు ను ఇద్దరు వాడగొట్టినట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళిద్దరి గుండెకాయలలోంచి బాణం దూసుకొని హైదరాబాద్ గా కూడా దూరింది ఆ గెలుపు దుబ్బాక గెలుపు. అక్కడి నుంచి రాష్ట్రంలోనే ఒక ఊపు వచ్చింది. ఇప్పుడు